హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. సొంత పార్టీలో శత్రువుల్ని జగన్ కనిపెట్టలేకపోయారా? వైసీపీలో కొందరు నాయకులు జగన్పై పగబట్టినట్లు వ్యవహరిస్తున్నారు. ఈ విషయాన్ని తాజాగా రాజ్యసభకు రాజీనామా చేసిన మోపిదేవి వెంకటరమణ చెప్పుకొచ్చారు. తనకు సీటు ఇవ్వనప్పుడే తన పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నానని ఆయన వ్యాఖ్యానించారు. అంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే చాలామంది నాయకులు పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు అనేది ఈయన మాటలను బట్టి తెలుస్తోంది. బహుశా ఇది కూడా ఎన్నికలలో ఓటమికి దోహదపడి ఉంటుందనేది ఇప్పుడు వైసీపీ నాయకులు వేస్తున్న అంచనా. ఎందుకంటే శత్రువును కనిపెట్టడం ఈజీనే, అయితే అది ప్రత్యర్థి పార్టీలో ఉంటే మాత్రమే సాధ్యమవుతుంది. కానీ స్వపక్షంలోనే ఉండి అంతర్గత శత్రువులుగా మారిన వ్యక్తులను గుర్తించడం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఈ విషయాన్ని రాజకీయ నాయకులే కాదు పార్టీలు కూడా గుర్తించడం చాలా కష్టంగా ఉంటుంది. పార్టీలో చాలా సౌమ్యంగా ఉంటూ పార్టీ అధినాయకులకు మేలు చేస్తున్నట్లుగా నటించే నాయకులు తమ కోరికలు తీరకపోవడంతో, డిమాండ్లు నెరవేరకపోవడంతో అంతర్గత శత్రువులుగా మారడం అనేది ఇటీవల కాలంలో చోటు చేసుకుంటున్న పరిణామం. ఇదే వైసీపీలో కూడా జరిగినట్టు తాజాగా పార్టీ అంచనా వేస్తోంది. టికెట్లో రాని లేదా మార్పులు జరిగిన 85 నియోజకవర్గాల్లో కూడా ఒక్కరంటే ఒక్కరు కూడా గెలవకపోవడం ఇప్పుడు దీనికి దన్నుగా మారింది. ఎందుకంటే అనేక సమీకరణాలు, అనేక లెక్కలు వేసుకుని పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మార్పులకు శ్రీకారం చుట్టారు. అయితే ఈ మార్పులను కొందరు జీర్ణించుకోలేకపోయారు, ఇది సహజం. కానీ పార్టీ ఎందుకు ఇలా చేసిందనేది ఆలోచించుకుంటే అది వారికి మేలు చేసి ఉండేది, పార్టీకి కూడా మేలు జరిగేది. కానీ అలా కాకుండా పగబట్టినట్టు వ్యవహరించి అంతర్గత శత్రువులుగా మారి తమ వ్యక్తిగత స్వార్థం కోసం పార్టీని బలి చేశారనేది ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక మోపిదేవి వెంకటరమణ ఈ విషయంలో బయటపడినా ఇప్పుడు మిగిలిన నియోజకవర్గాలపై పార్టీ అంతర్మథనం చేస్తోంది. ఉదాహరణకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మద్దాలిగిరి సైలెంట్గా ఉండిపోవడం, చిలకలూరిపేటలో పార్టీ తరఫున ముందు టికెట్ తెచ్చుకుని తర్వాత టికెట్ పోగొట్టుకున్న నాయకుడు శత్రువుగా మారడం, పత్తిపాడులోనూ అంతర్గత కుమ్మలాటలు, ఇట్లా అనేక చోట్ల జరిగిన నాయకుల అంతర్గత శత్రుత్వంతో పార్టీ భారీగా దెబ్బతింది అనేది ఇప్పుడు వేస్తున్న ప్రధాన అంచనా. ఇప్పుడు దీనిని సరిదిద్దే ప్రయత్నం చేసినా నాయకులు ఎంతవరకు మారతారు, ఎంతమంది జగన్తో నడిచి ముందుకు సాగుతారనేది చూడాలి.